ఏమేం చెప్పు టెన్షన్ అంత వస్తుందా అన్నీ వచ్చిపోయినాయి తీసుకొని అన్నీ చేసుకున్నాం ఏమేనా చెప్పు సమస్య ఏంటివి లేవు మా ఏం కావాలి నేను నిన్ను అడుగుతున్నా ఇదేం లెక్క రాలే నేను నిన్ను సమస్య ఏంటని అడుగుతున్నా సంవత్సరం వచ్చింది మళ్ళా సంవత్సరం రాలే వాలంటీర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ సర్ వీళ్ళు కొడుకు ఏం చేస్తున్నారు అందరికీ వస్తాడా కొడుకు లేరు కొడుకు ఏం చేస్తున్నారు లేరు కొడుకు లేరు నాకు ఊరు లేదు గవర్నమెంట్ ఎంప్లాయ్ సర్ కార్లో చూపిస్తున్నాడు సర్ ఇంతుండేది కాదు కదా సొట సొటకు చెప్తాడు నీకు తీర్చాలా కదా సమస్య నీకు తీర్చడం కోసమే కదా వచ్చినది తమ్ముడికి ఎందుకు వచ్చినాడు సార్ తమ్ముడి కార్లో ఉంది వాలంటీర్ ఎవరు ఆయన ఎవరు సార్ వీళ్ళ నాన్న సార్ మీ నాయన ఆయనకి పెన్షన్ వస్తుందా ఏడలే గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్ ఎవరు వీళ్ళ కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్ నీ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తాం చెప్తాను నీ కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆ టీచర్ టీచర్ సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక్క నిమిషం పెద్ద మాట మాట్లాడతారో మీరు ఉంటున్నారు మీరు చెప్పిన సార్ నీ కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉద్యోగస్తుడు సరే నీకు రాదు ఈమెకి కొడుకు ఏం సంబంధం ఉంది ఈమె వాళ్ళ కార్లో ఉంది సార్ ఈమె తమ్ముడే సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అతని కూతురే సార్ ఈమె పిల్లలు కూతురు గాని కొడుకు గాని ఎవరే కానీ లేదు ఒక్క నిమిషం ఉండు కార్డుతో సంబంధం ఉంటది పెద్ద ఆయన కుటుంబం ఒకటిగా చూస్తాము కానీ ఈమె పెళ్లి అయినప్పుడు ఈమెను సపరేట్ గానే చేయొచ్చు కదా ఓ విఆర్ఓ ఎప్పటి ఈ ఇంత ఏజ్డ్ ఒక ఇదేముంటుంది మీ అన్ననమ్మా మీ తమ్ముడు ఇలా తమ్ముడికి ఈ వయసుకి ఏముంది ఇంకా అవును అతని తమ్ముడిని వాళ్ళని తీసేస్తే సరిపోతుంది కదా హౌ ఓల్డ్ ఎంత ఎంత వయసు ఉందని తీసేసి కూడా కాలేదు నీ బాధనే నా బాధ ఎందుకు రాదు అందుకే అదే మాట్లాడుతుంది మాకు ఎందుకుంటుందా అదే అదే మా అదే ఊర్లో ఉద్యోగస్తులు లేరా వాళ్ళకందరికి వస్తాండి ఉద్యోగస్తులు ఉంటే రాదు కానీ నీకు రావాలి ఆయనకు రాదు కొడుకు కాబట్టి నీకు రావాలి దానికే చేస్తానా అర్థమవుతుందా నువ్వు నీ బాధ నాకు అర్థమయ్యే కదా చెప్తున్నాను నీకు రావాలి అంటున్నాను కదా నీకు రావాలా ఆయనకు రాదు కొడుకున్నాడు కాబట్టి ఒక్క నిమిషం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అయినా సరే ఇప్పుడు మార్చడానికి ఉంది కదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదు ఇంటి కోడలనో లేకుంటే ఈమెనే ఉన్నప్పుడు పెళ్లి అయిపోయినట్టుగా పక్కకు పెట్టండి అవును పెళ్లి అయితే పక్క పోయినట్టు చూపియండి మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా నేను ఏదైనా ఇన్విటేషన్ పెట్టి చేపించేసి మీకు అర్థమవుతుందా మా ఒక్క నిమిషం ఉండమ్మా నీకు పని జరగాలని ఉన్నా నేను ఇట్లే చెప్పి వదిలిపెట్టిపోతే వాళ్ళు నీకు మళ్ళీ సమస్య పరిష్కారం చూడు కొద్ది ఓపికతో ఉండు ఎట్లా చేయాలనే నేను చెప్తా ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా పెళ్ళైన వాళ్ళని డిలీట్ చేయొచ్చు అని చెప్పేసి అవునా ఎస్ అన్నా ఇప్పుడు ఈమెకి పెళ్ళి అయిపోయింది ఈమెను పక్కకు తీసేసాడు ఆల్రెడీ సింగిల్ గా రేషన్ కార్డు వచ్చింది కదా వచ్చింది కదా హౌస్ హోల్డ్ నుంచి ముందు తీసేసేదానికి ఇప్పుడు ఆప్షన్ ఉంది హౌస్ హోల్డ్ నుంచి తీసేపేయండి హౌస్ హోల్డ్ నుంచి తీసేసిన తర్వాత ఎవరు ఎక్కడ కలుపుతావు ఎవరు హౌస్ లో కలుపుతావు ఆమెను సపరేట్ గానే పెట్టేసే వీఆర్ఓ అథెంటికేషన్ తో సింగిల్ ఉమెన్ గా పెట్టేసేయండి అర్థమవుతుందా నేను చెప్పేది ఇప్పుడు ఉంది కదా హౌస్ హోల్డ్ నుంచి కూడా తీసేసేకి లేదు ఉంది నాకు తెలిసి అయితే ఉంది కనుక్కో ఒకసారి చూడండి ఎస్డిజి సర్వే కోసం అదే పని పెట్టారు సార్ అంటే ఎందుకంటే వీళ్ళందరినీ అనేమియా ఉందా లేకపోతే స్టంటింగ్ వేస్టింగ్ పిల్లలని అవును ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళని వేరే కార్డులకు పంపించాలనేది అని ఈమెను ఇమీడియట్ గా చేసేయండి నీ ఆధార్ కార్డు తీసుకోమ్మా మీకు నేను గ్రూప్ లో కూడా పెట్టాను కదా మీకు ఆడపిల్లలు పెళ్లి అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళను మళ్ళీ అదే హౌస్ లో చూపించకూడదు వాళ్ళు పెళ్లి ఎక్కడికి వెళ్ళిపోయినారో ఆ ఇంటికి అంటే బేసిక్ ఏంటంటే
ఆ కూతురికి పెళ్ళి ఉద్యోగం వచ్చింటది కానీ ఇంకా వీళ్ళ దాంట్లో చూపించడం వల్ల బెనిఫిట్స్ అన్ని మిస్ అవుతాంటారు పెళ్లి చేసినారు అని చెప్పేసి దాంట్లోకి మార్చేస్తే అయిపోతుంది ఒకసారి అన్ని డ్రైవ్ చేయండి ఫస్ట్ అందరికి ఈ ఈ ఈ పెద్ద మంది కూడా అంతే సింపుల్ వాళ్ళ చూపించకుండా వాళ్ళలో లేకుండా వాళ్ళు టౌన్లో ఉండారు పద్ధతిలో చేయండి ముందు పర్టికులర్ గా చూసి వాళ్ళకి ఇది చేసేటట్లు చూడండి సో ఇది కదా ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత కిందట వచ్చి వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగం వచ్చి ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏంటంటే సరే వాళ్ళ కొడుకు ఉద్యోగం అంటే ఒక రకం అనుకోవచ్చు ఈ పాప ఈమెకేం సంబంధం ఉంటుంది ప్రైస్ కార్డ్ సపరేట్ అయింది అది ప్రైస్ కార్డ్ అప్పుడు హౌస్ హోల్డ్ ఏం మార్చేయట్లేదు మా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మీరు ఆపర్చునిటీ వాడుకోవాలి ఉంటది ఉద్యోగస్తులకి దానికి ఒక ఇంట్లో ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నుంచి పెన్షన్లు ఇండ్లు ఎందుకు ఇస్తారు నీకైతే రావాలలే నీకైతే రావాల్సిందే కానీ ఉద్యోగం ఇంట్లో ఉంటే మాత్రం ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి మేలు జరిగినట్టే కదా నీకు సంబంధం లేదులే అమ్మా అంటున్నా నీకు సంబంధం లేదు నీకు సంబంధం లేదు నీకు చేస్తారు Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.